ఈ నెల 21న ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోళ్లూరుపేట నందు పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారని ఎలాంటి ఆలస్యం లేకుండా ఏర్పాట్లన్నీ పకడ్బందీగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె నారాయణస్వామి మరియు రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంయుక్తంగా అన్నారు. శుక్రవారం ఉదయం సోళ్లూరుపేట నియోజకవర్గం తడ మండలం మామట్టు సమీపంలో అపాచీ పరిశ్రమ దగ్గర సీఎం పర్యటన హెలీప్యాడ్ బహిరంగ సభా వేదిక పార్కింగ్ స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కె నారాయణస్వామి రాష్ట్ర అటవీ విద్యుత్ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంయుక్తంగా తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి ఎమ్మెల్సీలు మేరుగ మురళి బల్లి కళ్యాణ చక్రవర్తి సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిల్లివేటి సంజయవయ్య సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదలందరి పక్షపాతి నవరత్నాల అమలుతో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న మన సంక్షేమ సారథి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనను అందరూ అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కోరారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం పర్యటనకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో ప్రణాళికాబద్ధంగా పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. దీంతో ఈ కాన్సెప్ట్ కు సంబంధించి వరల్డ్ ఫిషరీస్ డే సూపర్ ఇంజనీరింగ్ ఏపీఎస్పీడీసీఎల్ వీళ్ళు అన్ఇంటర్నెట్ పవర్ సప్లై ఇవ్వడము, తర్వాత ఈ మొత్తం ఎంత లోడ్ ఉందనేది వెరిఫై చేసుకొని దానికి తగ్గట్టుగా జనరేటర్స్ అరేంజ్ చేసుకోవడం, ఎక్కడా కూడా సీఎం గారి ప్రోగ్రాంలో పవర్ ఇంటరప్షన్, సీఎం గారు వచ్చినప్పటి నుంచి మొత్తం ప్రోగ్రామ్ అయిపోయే వరకు కూడా ఓన్లీ జనరేటర్ మీదే రన్ చేయడానికి కావాల్సినటువంటి అరేంజ్మెంట్స్ అన్ని కూడా ఎస్పీడీసీఎల్ ఎస్సీ గారు దాన్ని చూసుకుంటారు సార్. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్, వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనేటువంటి ప్లేసెస్ చూసుకోవడం, తర్వాత ఈ ఓపీ వ్యాన్స్ ఇటువంటి వస్తే వాళ్ళకి కావాల్సినటువంటి అకామిడేషన్స్ ఇవన్నీ చూసుకోవడం, ఇటువంటి ప్రజలకు కావాల్సినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్, ప్రిపరేషన్, వాటికి బస్సెస్ ఏ విధంగా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే ఇక్కడ లబ్ధిదారులు ఉన్నారో సముద్రంలో పోయి చేపలు వేటాడే లబ్ధిదారులు వారికి రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధి చేకూర్చడానికి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. మరి ఈ సభను మనమందరూ కూడా ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లు ఎవరో బాధితులు వారందరూ కూడా పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా నిర్వర్తించాలా. మీకు తోడు మా ఇక్కడ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులందరూ కూడా కోఆర్డినేట్లీ అధికారులు సహకరించాలా, మా నాయకులందరూ కూడా సహకరించాలని చెప్పి జరిగింది. తప్పకుండా మీరు కలెక్టర్ గారికి అన్ని రకాలు కూడా సహకరించి ముఖ్యంగా రాజకీయ నాయకులందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి పూర్తి స్థాయిలో సహకరించాలని చెప్పి మీ అందరికీ కూడా మనం చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. నియోజకవర్గం గత 75 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి అయింది, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి అవుతుందండి, ప్రతి ఇంటికి నవరత్నాలు ఏ విధంగా వస్తున్నది అనేది ప్రజల్లో బాగా జగనన్న పేద హృదయంలో బాగా అందుకున్నాడు. ఎక్కడికి జగన్మోహన్ రెడ్డి వస్తున్నది జనజాగృతిగా కనబడుతుంది. ఆ జనజాగృతిలో ఎంతమంది వేరే నియోజకవర్గం నుంచి వచ్చినా నాయకులుగా ఉన్నాము, పార్టీ ఉంటేనే మనం అందరూ కూడా మనలో ముందుకుపోతుంది. అందరూ కలిసికట్టుగా ముందు మన జగనన్న జనయాత్రని సక్సెస్ చేయాల్సిందిగా మనం కోరుకుంటూ